వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పనిచేసే అసిస్టెంట్ పీఆర్ఓ ఉపాధ్యాయులు చంద్రశేఖర్ పైన ఆలయ ఈవోకు పట్టణ కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ నాయకుడు జన్మదిన వేడుకల్లో పాల్గొని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని, అతనికి సంబంధించిన సోషల్ మీడియా ట్విట్టర్ ప్రోగ్రాంలో అధికార పార్టీకి సంబంధించిన వారితో ఫోటోలు పెట్టడం చూస్తున్నారని, కాబట్టి టెంపుల్ పీఆర్ఓ విభాగంలో పనిచేస్తున్న చంద్రశేఖర్ పైన చర్యలు తీసుకోవాలని, వెంటనే అతన్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, జిల్లా అధికార ప్రతినిధి నాగుల విష్ణుప్రసాద్, జిల్లా అధికార ప్రతినిధి చిలకారు రమేష్, జిల్లా కార్యదర్శి చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, చిలివేరి శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, బీసీసీఎల్ టౌన్ ప్రెసిడెంట్ నాగుల రామూగౌడ్, జిల్లా పట్టణ ఉపాధ్యక్షులు వస్తాదు కృష్ణ, లింగం కిరణ్, దాడి మల్లేశం తదితరులు ఉన్నారు. సుడిగా ఉండి ఒక 50,000 జీతం తీసుకుంటూ ఇలా టీఆర్ఎస్కు పనిచేయడం అనేది ఇది ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ఇలా దేవస్థానం ఈవో గారికి ఉన్నది అని కూడా మేము మనవి చేయడం జరిగింది. ఈవో గారికి కలిసివ్వడం జరిగింది. ఒకవేళ దీని మీద యాక్షన్ తీసుకోకపోతే ఇలా కమిషనర్ దాకా కమిషనర్ కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది కాకపోతే మేము హైకోర్టులో పిటిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అంటే ప్రజా వ్యవస్థలో, ప్రజా సామ్రాజ్యంలో ఇలా ఎవరు కానీ పార్టీ వ్యవస్థగా ఒక ఉద్యోగస్తులు ఉండరాదు. కాబట్టి దీని మీద చర్యలు తప్పకుండా దేవస్థానం వారు తీసుకోవాలి. తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున చేసి ఆయనను సస్పెండ్ చేయడానికి కూడా ఇడిచిపెట్టామని కూడా మనం చేస్తున్నాం. గత నెల 26 నాడు దేవాలయ ఉద్యోగులు, అధికార పార్టీ నాయకులు కొమ్ము కాస్తూ వాళ్ళ అడుగులకు మడుగులొత్తే విధంగా చేస్తున్నారని మరి వేములవాడ దేవస్థాన ఈవో గారికి ఒకటి కంప్లైంట్ చేయడం జరిగింది. దానిపై ఈవో గారు స్పందించి 6వ తేదీ నాడు ఒక సర్క్యులర్ జారీ చేసిండ్రు. ఈవో గారు, అయ్యా ఇది ప్రజాస్వామ్య దేశం అయినప్పటికీ కోట్లాది మంది వచ్చే ఈ యాత్రికులు ఈ దేవాలయం మీద ఒక నమ్మకంతో ఉన్నారు, ఇది ఇదే విధంగా పునరావృతం అవుతుంది, మేము తప్పకుండా హైకోర్టుకు మరి పోయి మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇతని సస్పెండ్ చేసేదాకా మేము విడిచిపెట్టమని చెప్పి మరి ఈవో గారు కోరడం జరిగింది. అయ్యా ఈవో గారు, మీరు కూడా ఇందులో బాధ్యులు అవుతారు, ఎందుకంటే మీ మాట కూడా ఖాతరు చేయకుండా ఇక్కడ ఉద్యోగస్తులు ఈ విధంగా పనిచేయడం అది చాలా ప్రజలకు ఇబ్బందికరంగా మారుతుందని చెప్పి వారిని కోరడం జరిగింది.